ஹலோ இவ ஸ்பெண்ட் கண்டர் லெசன் கிளாஸ் திஸ் இஸ్ ఆమశే సో దెన్ సమే తమిళ చూసారు కదండి సో మన సీటెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడో ఎప్పుడో జరుగుతుంది ఇంకా చాలా టైం ఉంది కదా అని చాలామంది అపోహలు అయితే ఉన్నారు సో కాదండి మనకి ఇప్పుడు డిసెంబర్లోనే జరుగుతుంది ఎగ్జామ్ డిసెంబర్ అంటే మనకి ఇంకా చూడండి గట్టిగా మనకి ఈ మంత్ అయితే ఇంకా 15 డేస్ టైం ఉంది డిసెంబర్ 1 నుండి మనకి 16 నుండి స్టార్ట్ అయిపోతున్నాయి ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 16 నుండి మనకి ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అవుతుందన్నమాట సో చూడండి మనకి ఆ 15 డేస్ ఈ 15 డేస్ తీసుకున్న 1 మంత్ ఇంకా ఫుల్గా చెప్పాలంటే నవంబర్ మంత్ ఉంటుంది అంతే ఏంటండి నవంబర్ ఫుల్ మంత్ ఉంటుంది అంతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి సో ఇప్పటికీ ఎవరు స్టార్ట్ చేయలేదు ఇంకా చాలా టైం ఉంది చదువుకుందాం అన్నట్లుగా ఉన్నారు సో సీటెట్ అనేది 2021 సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా సో లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను వీడియో వేశాను ఆయన అడుగుతున్నాను 19th అండి అక్టోబర్ 19th ఈ మంత్ 19th అప్లికేషన్ ఎండ్ అవుతుంది సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే తప్పకుండా ఎండ్ అవ్వకముందే మ్యాక్సిమం అప్లై చేయండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన తెలుగు డాక్టర్ క్లాస్ యాప్లో మెథడాలజీ ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం అన్నీ తెలుగు మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్ అన్నీ కంప్లీట్ చేసేస్తాం సో ఈవీఎస్ నోట్స్ చేస్తాం ప్రతిదీ కూడా మీకు ఆ కోర్స్లో ఏమి ఇవ్వాలి అనుకున్నవన్నీ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ చేసేస్తాం ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫర్ కూడా ఎండ్ అవుతుందండి సో 199 నుండి మనకి 399 ఆఫర్ అవుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను యాప్ లింక్ సో తప్పకుండా పర్చేజ్ చేయండి బికాస్ సీటెట్కి మీకు 60 మార్క్స్ మెథడాలజీ నుండే వస్తాయి సబ్జెక్ట్ మెథడాలజీ నుండి 60 మార్క్స్ ప్లస్ హ్యాండ్ రిటర్న్ ఈవీఎస్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది మేము అందిస్తున్నాం అది 15 మార్క్స్ అలాగే మీకు ఫ్రీ సైకాలజీ టెస్టెస్ ఉంటాయి ఏంటండి ఫ్రీగా మీకు సైకాలజీ టెస్టెస్ కూడా ఉంటాయి కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి సో 199 రూపీస్కి వస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి 399కి వెళ్ళేలోపు తప్పకుండా దాన్ని పర్చేస్ చేయండి అండ్ మీకు నవంబర్ 1 వీక్లో సీడిపి కోర్స్ కూడా మేము లాంచ్ చేస్తాం సీటెట్ అకార్డింగ్ టు సీటెట్ సిలబస్ని బేస్ చేసుకుని మీకు సైకాలజీ క్లాసెస్ కూడా వస్తాయి సో తప్పకుండా తీసుకోండి మీకు ఈ కోర్స్ అనేది చాలా ప్రైజ్ అవుతుంది మీరు తప్పకుండా సీటెట్ 2021 ఈజీగా క్రాక్ చేయడానికి మీకు యూస్ అవుతుంది అండ్ మనకి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మనకి సిడిపి ఉంది లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 మ్యాథ్స్ అలాగే ఈవీఎస్ ఈ విధంగా మనకి పేపర్ 1 గురించి మాట్లాడుతున్నాను ఇది ఈ కోర్స్ కూడా పేపర్ 1 కోర్స్ చాలామందికి డౌట్స్ అనమాట పేపర్ 1 కోర్స్ అండి ఇది పేపర్ 1 సబ్జెక్ట్ మెథడాలజీ కోర్స్ అనమాట ఇది సో ఈ 5 సబ్జెక్ట్స్లో మనకి మొత్తం ఓవరాల్గా 30-30 మార్క్స్ వస్తాయి కదా 30-30 మార్క్స్ 150 మార్క్స్కి మనకి సబ్జెక్ట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి అయితే ఎక్కువగా మనకి ఏంటంటే కంటెంట్ ప్లస్ మెథడాలజీ కంటెంట్కి 15 మార్క్స్ సో మెథడాలజీకి 15 మార్క్స్ ఉంటాయి అందుకే 15 మార్క్స్ అనేవి మెథడాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలామంది ఏమంటున్నారంటే ఇంకా నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నా పేపర్ తెలుగులో ఉంటుందని అడుగుతున్నారు ఓన్లీ మీకు ఒక లాంగ్వేజ్ 1 మీరు తెలుగుగా తీసుకుంటే 30 మార్క్స్కి మాత్రమే మీకు తెలుగు ఉంటుంది మిగిలిన 120 మార్క్స్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది అన్నమాట సో అది ప్రాపర్గా మీరు ఇంకోటి ఏంటంటే బుక్స్ ఏం చదవాలి మేడం తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ అంటున్నారు బుక్స్ అవసరం లేదు అసలు తెలుగు ఇంగ్లీష్ కంటెంట్కి మీకు క్లాసెస్ కూడా అవసరం లేదు ఎందుకంటే అక్కడ అన్సీన్ ప్యాసేజ్ మీరు ఎప్పుడు చూడండి ప్యాసేజ్ ఎప్పుడు చూడండి పోయము వస్తుంది అన్నమాట పద్యము వస్తుంది తెలుగు తీసుకుంటే తెలుగు లాంగ్వేజ్ అని తెలుగు తీసుకుంటే ఒక పద్యము ఒక ప్యాసేజ్ ఇస్తారు పారాగ్రాఫ్ తెలుగు పారాగ్రాఫ్ లాంగ్వేజ్లో 2 పారాగ్రాఫ్లు వచ్చేస్తాయి సో మెథడాలజీని చదవాలి తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ అనేది ఇంపార్టెంట్ 15-15 మార్క్స్ ఉంటుంది సో సీడిపి అండ్ మెథడాలజీ కోర్స్ అయితే యాప్లో అవైలబుల్ ఉంది సో వీటికి ఏంటంటే ఈవీఎస్ కంటెంట్ నోట్స్ పీడిఎఫ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కదా సో అది మీరు ఆ కంటెంట్ నోట్స్ చూస్తే ఎన్సీఆర్టీకి సంబంధించి నోట్స్ అనేది మీరు చూస్తే మీరు ఈజీగా 15 మార్క్స్ మీరు 10+ మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేసారు సో అది డెఫినెట్గా ఇంకా చాలామంది ఇదే అనుకుంటున్నారు ఇంకా చాలా టైం ఉంది ఏదో 1 ఇయర్ 6 మంత్స్ టైం ఉంది అనుకుంటున్నారేమో లేదు డిసెంబర్లోనే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది సో నవంబర్ మొత్తం ఫుల్ మంత్ 1 మంత్ ఉంది అంతే ఎలాగ ఇది అయిపోతుంది కదా ఇది మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది కదా ఎండింగ్ అయితే మనకు వచ్చేస్తుందండి సో అక్టోబర్ మంత్ అయితే ఎండ్ అవుతుంది సో నవంబర్ మంత్ ఫుల్గా ఉంది సో రివిజన్కి కూడా మీరు తీసుకోవాలి కదా రివిజన్కి కూడా మీరు టైం తీసుకోవాలి టైం అయితే తీసుకోవాల్సి డిసెంబర్ 1 నుండే మీరు రివిజన్ స్టార్ట్ చేసేయాలి చదివిందంతా ఒకసారి రివైజ్ చేయాలి కదా సో ఇటువంటి సమయంలో ఇంత తక్కువ సమయం ఉంది ఈ తక్కువ సమయంలో మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి యాప్లో కోర్సెస్ క్లాసెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి సో హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది కదా ప్రతి క్లాస్కి నోట్స్ ఇస్తున్నా ఎన్సీఆర్టీ నోట్స్ ప్రివైడ్ చేస్తున్నా టెస్ట్స్ పెడుతున్నా
సో డెఫినెట్గా మీరు ఆఫరు ఎండ్ అవ్వకుండా డెఫినెట్గా తీసుకోండి. సో ఇంకా టైం ఉందని మాత్రం మీరు అపోహలు ఉండద్దు. ఇప్పటి నుండి అయినా ఇప్పుడైనా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఇప్పటికీ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. బికాస్ సీటెట్ పాస్ అయితే మీరు డైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్లో కూర్చోవచ్చు. ఎందుకంటే సీటెట్ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్ డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఏపీ కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, ఏ స్టేట్ డిఎస్సి అయినా. వన్స్ మీరు సీటెట్ పాస్ అయితే లైఫ్ లాంగ్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అక్టోబర్ 19th లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. సో డేట్ అవ్వకముందే మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డెఫినెట్గా మీరు కోర్స్ తప్పకుండా తీసుకోండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.